ప్రకృతి వైపరీత్యాలు బాధాకరమన్నారు మంత్రి నిరంజన్ రెడ్డి. ఈ సమయంలో రైతులు ధైర్యంగా ఉండాలన్నారు. సీఎం కేసీఆర్ ఆదేశాలతో క్షేత్రస్థాయి పర్యటనకు వెళ్లామని, రైతులకు భరోసా ధైర్యం కల్పించామన్నారు. అకాల వర్షాలతో దెబ్బతిన్న పంటలను పరిశీలించామన్నారు. అకాల వర్షం, వడగళ్ల వానతో పంటలు దెబ్బతిన్నాయన్నారు. నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందన్నారు. కానీ వీటికి శాశ్వత పరిష్కారం కావాలని అన్నారు. పంట నష్టపోయిన రైతుల పరిస్థితిని సీఎం దృష్టికి తీసుకెళ్తామని పేర్కొన్నారు. విపత్తు వచ్చినప్పుడు మనం వెంటనే రైతులకు భరోసా ఇవ్వాలి, వాళ్లకు ధైర్యం కల్పించాలి, వాళ్ళకు విశ్వాసం కల్పించాలని చెప్పి మరి వారిని నన్ను ఆదేశించడం జరిగింది. నాకు కొంత వ్యక్తిగతంగా అసౌకర్యం ఉన్నా కూడా ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేసి రెస్ట్ తీసుకునే సమయం అయినా సరే, ఇది ఇటువంటి సమయంలో ఖచ్చితంగా రైతుల మధ్యకు పోవాలని చెప్పి నేను కూడా రావడం జరిగింది. బాధ కలుగుతుంది. సహజంగానే మేమంతా కూడా రైతులమే. ఇడున్నలో వేదిక మీద ఉన్న అందరూ రైతులే. సాక్షాత్ ముఖ్యమంత్రి గారు కూడా రైతే. అనువిత్యం జిల్లాలకు పోతే ఎక్కడ పర్యటనలు పోయినా ఏది పోయినా మొట్టమొదటి రైతులతో మాట్లాడి రైతుల పొలాలు చూసి వాళ్ళని బలకరించి వాళ్ళ పంటల గురించి తెలుసుకొని కొత్త కొత్త పద్ధతులు తెలుసుకొని సంతోషపడుతుంటాం. రైతులు చేసే కష్టాన్ని చూసి వస్తున్న ఫలితాలను చూసి మనది వ్యవసాయ రాష్ట్రం. భారతదేశంలోనే అగ్రగామి వ్యవసాయ రాష్ట్రం. మనది భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా తెలంగాణ రైతుకు సరిపోల్చినటువంటి రీతిలో రైతుంది. ఇది యథార్థం. ఇవాళ మన రాష్ట్రంలో ప్రతి చుట్టూ ఆదాను భూమిని సాగులోకి వినియోగంలోకి వేసిన ఘనత ఈ 9 ఏళ్ల కాలంలో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి విధానాలకు.